అమరకాయ అండి. ఈరోజు ఇంకా వాతావరణము చల్లగా కూల్ ఉంది కదా, వర్షం పడుతుంది. ఇంకా చల్ల పిండితోని పకోడీ చేస్తాను, ఉల్లిపాయలు వేసి. తర్వాత ఇంకో ఆలుగడ్డ బజ్జీలు చేస్తాను. ఒకసారి రండి, చేద్దాం రండి. ఇంకా ఆలుగడ్డ, ఇంకా రెండు ఆలుగడ్డలు తీసుకోండి. తర్వాత ఇగో ఉల్లిపాయలు కోసాను, కొన్ని ఉల్లిపాయలువి, కొన్ని ఆలుగడ్డలువి, బంగాళదుంపలువి. ఇలా చక్కెరల్లా కోసాను బజ్జీలకి. ఆయనకి ఇచ్చిన ఆయన ఫోన్లో ఉన్నాయి. అయితే ఆలుగడ్డలు అవి ఉడకబెట్టుకోవాలండి, బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడైతే పక్క పెట్టుకుంటున్నాం. ఇగో వాటర్లో వేస్తాను కొంచెం, 15 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు వేయాలి అందులో. ఉప్పు వేయాలి. అవి ఈలోగా ఉడికినలోగా ఇదిగో ఉల్లిపాయ పకోడీ చేస్తాను. ఇది దీనికి కలిపి పెట్టుకోవాలి పిండి. సరే చూడండి, ఇప్పుడైతే ఇదిగో కొత్తిమీర, కరివేపాకు, అల్లము ముక్కలు చిన్నవి వేసి ఇప్పుడు ఉల్లిపాయ పకోడీ చేస్తాను. వాతావరణం ఇంకా ముసురులాగా ఉంది కదండి, వర్షం బాగా పడుతుంది. ఇంకేమని తినాలా పిల్లలు చెయ్యంటే చేస్తాను. ఇంకా చలపిండి పకోడీకి చలపిండి వేసానండి. తర్వాత 1-2 స్పూన్లు బియ్యం పిండి, 2 స్పూన్లు బియ్యం పిండి. తర్వాత ఇగో కొత్తిమీర కడిగి పెట్టాను, ఇంకా అల్లం ముక్కలు చిన్న చిన్నవి, కరివేపాకు ఇంక వేసుకుంటాను. కరివేపాకు చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయలు వేస్తే ఇంకా పిల్లలు కారం అంటారనేసి ఇంకా వేయట్లేదండి నేను. తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా, కూర్చో నాన్న కూర్చో, కొంచెం కారం, కారం వేసాను. తర్వాత కొంచెము ఉప్పు, రుచి తగినంత ఉప్పు. పెట్టుకుంటాను కొద్దిగా నీళ్ళేసి. ఇంకా ముసురులాగా ఉందండి, ఇంకా తినాలనిపిస్తుంది, తింటాము ఇంకా చేసుకొని. ఇంకా బయట కొనుక్కుంటే ఇంక 50 రూపాయలకి ఇంతే పెట్టారు, అది ఎవరికి సరిపోవట్లేదు. ఇంటికాడ చేసుకుంటే అందరికి వస్తుంది ఇంటి మొత్తం. అంతా ఒక 1/2 కిలో పిండి తెచ్చుకొని కలుపుకుంటే చాలు.
సరుకు వచ్చాయి. ఇప్పుడైతే ఈ ఆలుగడ్డ ముక్కలు ఉడికిపోయేవండి, ఇందులో వేసాను. కొంచెం బాయిల్ అయితే చాలు, కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకుంటే చాలు. బజ్జీలకి కళాయి పెట్టుకుంటాను. ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగే వరకు ఇందులో ఇప్పుడు ఆలుగడ్డ బజ్జి కలుపుకుంటానండి. పిండి చలవ పిండి కొంచెం కారం కొంచెం మసాలా కొంచెం ఉప్పు ఆల్రెడీ అందులో వేసాను. ఉప్పు పౌడర్లో వేసుకోవడానికి అండి, పౌడరు తెచ్చాము మార్కెట్లో. ఇది కొంచెం లైట్గా వేసుకొని బాగుంటుందని అన్నారు. తర్వాత ఇందులో కూడా లైట్గా వేసుకుంటున్నాను. మన బజ్జీలకి ఎలాగా అలా కలుపుకోవాలి ఆలుగడ్డ బజ్జీలు. ఇవి ఉంది ఈ పకోడీ చేసేటప్పుడు ఆ పౌడర్ ఇచ్చారండి, ఇప్పుడు చూపించాను కదా టేస్ట్ బాగుంటుందంటే మేము తీసుకున్నాం ఇంకా మార్కెట్లో. ఖాళీ పకోడీలో ఇందులో వేసుకోవడానికి బజ్జీల్లో ఆ పౌడర్ ఇచ్చారు, ఇంకా ప్యాకెట్లు కొన్నాము. ఇప్పుడైతే పకోడీ వేస్తాను. ఇంకా నూనె కాగింది, వాతావరణం కూల్ కూల్గా ఉంది కదండి. Thank you.
ఉల్లిపాయలు ఇంకా అవన్నీ వేసాను కదా, ఈ పకోడీ అయిపోయింది. ఇంకా బయట వాతావరణం చల్లగా ఉందనేసి ఇంకా చినుకులు ఇంకా తగ్గట్లేదు ముసురు. ఇగో ఇప్పుడైతే ఇగో ఆలుగడ్డ బజ్జీలు, ఆలుగడ్డ బజ్జీలు అండి. ఆలుగడ్డలు కొద్దిగా బాయిల్ చేశాను కదా, thank you.